మిత్రులందరికి నమస్కారం. సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం, మీలో ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నా ఏక అభిప్రాయంతో ఇక్కడికి వచ్చి గత చరిత్రలో ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభిష్టం మేరకు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఏదైతే మన మనసుల్లో అనుమానం కానీ అపోహలు కానీ అభద్రత భావం నేపథ్యంలో ఏదైతే మన మధ్యలో కొంత దూరం పెరిగినా ఈరోజు సంతోషంగా అందరూ అన్ని సంఘాలు మహామహులు హేమహేమలు ఇక్కడికి రావడం సంతోషం. నాకంటే నిపుణులు, నాకంటే మేధావులు, నాకంటే ఎక్కువగా రాణించిన వాళ్ళు ఎంతోమంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ హోదాలను మర్చి మన వాడు వచ్చేందు మనం కలుద్దాం, మనం కలిసి మన సంతోషాన్ని పంచుకుందామని ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా డాలస్ ప్రోగ్రామ్ నేను ముందుగా పెద్దగా అనుకోలేదు కానీ మిత్రుడు తిరు గోవింద్ చోటు అసలు పేరు అయితే మర్చిపోయిన కానీ చోటు వీళ్ళందరూ కలిసి డాలస్లో మన వాళ్ళందరూ ఉంటారు. తెలంగాణకి ప్రతీక రిప్లిక్ ఆఫ్ తెలంగాణ అంటే డాలస్, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అంటే వెళ్దామని చెప్పిన అయితే ఈ అన్ని సంఘాల కలయిక అట్లాంటి మిత్రులు మొట్టమొదట ఒక ప్రయత్నం చేసింది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మళ్ళీ తెలంగాణలో ఉండే రకరకాల సంఘాలు కానీ ఆంధ్రలో ఉండే రకరకాల సంఘాలు కానీ మొత్తానికి తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గరికి రావడం, ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పింది, ఒకరోజు ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలలో తెలుగు వాడు పోటీ చేస్తాడు, పోటీ చెయ్యాలి అని నందమూరి తారక రామారావు గారు ఒక రోజు అన్నారు. ఈనాడు ఈ దేశంలో 9 లక్షలుగా పైచిలుకు తెలుగు వాళ్ళు ఇక్కడ వివిధ రంగాలలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా బిజినెస్ మెన్లుగా రకరకాల హోదాలలో రాణిస్తున్నారు. ఇక మన గురి అధికారం వైపు ఉండాలి. ఇక్కడ మనకెవరో భద్రత కల్పిస్తారు, ఎవరో భద్రత కల్పించాలని మనం ఎవరి దిక్కు చూడాల్సిన అవసరం లేకుండా మన గళాన్ని మన వాణిని మన అవసరాన్ని మన రక్షణకు అవసరమైన శాసనాలు వేసే చట్టసభలలో ఈ దేశంలో కూడా మన ప్రాతినిధ్యం ఉండాలా. మీ కలయిక ఈ సమావేశంలో మీరందరూ ఒక్క దగ్గర కూర్చున్నారంటే మన ప్రాంతంలో మన ఊర్లో ఉన్న సమస్యల నేపథ్యంలో విడిపోకుండా ఈ దేశంలో రాణించాలంటే మనం కలిసికట్టుగా ఉండాలా. ఈ దేశంలో ప్రధాన నగరమైన డాలస్లో దాదాపుగా ఇండియన్స్ 1 లక్ష మంది ఉంటే అందులో సగం తెలుగు వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను. నా లెక్క ఐ మే నాట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ కాకపోయిండి వచ్చు, సబ్జెక్టివ్ కరెక్షన్. ఖచ్చితంగా మన వాళ్ళ ప్రాతినిధ్యం మీద ఎక్కువగా ఉన్నది. కాబట్టి మన శక్తియుక్తులను మన నైపుణ్యాన్ని మన తెలివితేటల్ని మన సంపదని మన ప్రాంతాలలో విడిపోయి వాదించుకోవడానికి కాకుండా మనందరం కలిసికట్టుగా ఇక్కడ రాణించడానికి ఉపయోగిస్తే అది మన ప్రాంతానికి మన ఊరికి మన దేశానికి గర్వకారణం అవుతుంది, ఈ దేశంలో మనం రాణించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, గత చరిత్రను మనం ఎప్పుడు మననం చేసుకుంటూ ఆ గాయాలను గుర్తు చేసుకుంటూ విడిపోవడానికంటే ప్రపంచ చరిత్రను అర్థం చేసుకొని ఆ చరిత్ర పుటలలో విజయం వైపు నడిచిన వాళ్ళు ఏ రకమైన అవకాశాలను ఉపయోగించుకొని ఎదిగిందో మీరందరూ కూడా ఆ రకంగా ఎదగాలని చెప్పి తెలుగు ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజలను నాయకుడుగా
మీతో నేను విజ్ఞప్తి చేస్తాను. మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కుల ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన విడిపోకుండా మీరందరూ కలిసి ఉంటే మాకు ఇక్కడికి రావడానికి సంతోషం ఉండదు. మేము ఇక్కడ రావడం మీ మధ్యలో కొంత దూరాన్ని పెంచేటట్టుంటే మా రాక పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి మాలాంటి వాళ్ళు అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్, ఎవరే రాజకీయ పార్టీతో అక్కడ అఫిలియేషన్ ఉన్నా, అసోసియేషన్ ఉన్నా, అటాచ్మెంట్ ఉన్నా, ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లో మీరు అందరు కలిసి కూర్చుంటే కొన్ని సమస్యలు మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అయినాయి, కొన్ని సమస్యలు పదే పదే కలవడం ద్వారా అవే కాలమే వాటికి కొన్ని పరిష్కారాలు చూపిస్తాయి. కోర్టులో విడాకుల కోసం కేసు వేస్తే కూడా జడ్జులు ఎక్కువసార్లు వాయిదా వేస్తారు, ఎందుకంటే కోర్టు కేసుకు వచ్చినప్పుడు భార్య భర్తలు మళ్ళీ మళ్ళీ కలుసుకుంటే గత స్మృతుల వల్ల మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుందని, ఇద్దరు విడిపోవాలనుకున్న ఎంబడే విడాకులు ఇవ్వరు, కోర్టు ఎక్కువ వాయిదాలు పెడుతుంది, కలుసుకోవడం ద్వారా మళ్ళీ కలుసుకుంటడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో. కాబట్టి వాళ్ళని కలుసుకోవడానికి కోర్టు ఒక వేదిక కావాలి అని. ఇవాళ నేను ఎన్ఆర్ఐ మిత్రులను కోరుకునేది ఏంటంటే, అక్కడ ప్రాంతాలుగా విడిపోయిన మేము ఇక్కడ మీరు ఎక్కువసార్లు కలుసుకునే అవకాశం ఉంటే ఇక్కడ కలుసుకున్నప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మీలాంటి వాళ్ళు, మేధావులు, రాణించిన వాళ్ళు, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళతో కూర్చున్నప్పుడు ఆ సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దిశగా మనం ప్రయాణించాలని చెప్పి మిత్రులను కోరుకుంటున్నా. ఇక తెలుగు ప్రజలు రాణించడానికి అవసరమైన, రాష్ట్రం విడిపోవడానికి అవసరమైన ఉద్యమం జరిగింది. జూన్ 2, 2014 ముందు ఆ తర్వాత చరిత్రను క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పి ఎలా అయితే మనం చర్చించుకుంటామో, జూన్ 2, 2014 కంటే ముందు, 14 తర్వాత, ఇక 14 కంటే ముందు అంశాలను ప్రస్తావించుకోవడం వల్ల మనసు బాధపడుతుంది, భారమవుతుంది. కాబట్టి ఆ అంశాల జోలికి వెళ్లకుండా తర్వాత ఏ రకంగా అభివృద్ధి పదం వైపు నడవాలో దానితో చర్చించుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా దిశగా మాకు సహకారాన్ని అందించాలా. సమస్యలకు పరిష్కారం చర్చలే. ఇండియా పాకిస్తాన్ మధ్యలో అయినా, ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో అయినా, జమ్మూ కాశ్మీర్లో ఉండే తీవ్రవాద సమస్య అయినా, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ లాంటి ప్రాంతాలలో జరుగుతున్న తీవ్రవాద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కారం చర్చలే. యుద్ధాలు పరిష్కారాన్ని చూపించవు. యుద్ధాన్ని, మన కోపాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడచ్చు. కొన్నిసార్లు ప్రజల క్షేమం కోసం యుద్ధం జరుగుతుండొచ్చు, కానీ ప్రతి సమస్యకు యుద్ధమే పరిష్కారం కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఇరు ప్రాంతాలలో ఉన్న సమస్యలకు ఎప్పుడు ఉద్యమాలే పరిష్కారం కాదు. ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలా, ముందుకు తీసుకెళ్లాలా అంటే ఉన్న సమస్యలను చర్చించుకొని కూలంకషంగా వాటిని ఒక అవగాహన కల్పించుకొని వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవచ్చో మనం చర్చించుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని ఒక ఆలోచన విధానం ఉన్న ప్రజాప్రతినిధిగా, పార్టీ నుంచి వచ్చిన నాయకుడిగా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇక్కడ ఉన్న మిత్రులను మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ప్రాంతాలుగా, భౌగోళికంగా రాష్ట్రాలుగా విడిపోదాం, మనుషులుగా మనం కలిసి ఉందాం. మా బలమైన ఆకాంక్ష మా రాష్ట్రం, మా ఆకాంక్షకు మద్దతు ఇవ్వండి, మీ అభివృద్ధికి మేము తోడిస్తామని చెప్పి తెలంగాణలో మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేశారు. కానీ కొన్ని రాజకీయ పార్టీల ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, 2 రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంగా
మీరందరూ ఒక దగ్గరకు వచ్చిందంటే ఆనాడు మేము ఏదైతే ఆలోచన చేసినామో, ఏదైతే జరిగితే బాగుంటుందని అనుకున్నామో, ఈరోజు మీ కలయిక దానికి పునాదులను ఏర్పాటు చేసింది. ఈ పునాదులు బలంగా ఉండాలా, దీని మీద భవనాలు నిర్మించాలా, దీని మీద ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడవాలా, నడిపిస్తారన్న ఆకాంక్ష, నడిపించాలన్న కోరిక మాలాంటి ప్రజాప్రతినిధులకు ఉన్నది. ఖచ్చితంగా మీ వైపు నుంచి ఆ సహకారం అందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. చాలా మంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, గన్ పార్క్ దగ్గర అసెంబ్లీ ముందలో తెలంగాణ ఉద్యమాలకు ఎట్లయితే అక్కడ మొదలు పెడితేనే తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చినట్లు భావించేదో, అమెరికాలో కూడా డలాస్లో తెలంగాణ ఉద్యమానికి ఏది జరిగినా ఇక్కడ జరిగితే డాలాస్ నగరంలో జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా దానికి అంత ప్రాధాన్యత ఉండేది, ఇక్కడ నుంచే మొదలయ్యేది. కాబట్టి ఈనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన చర్చ కూడా ఇక్కడనే జరగాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడి నుంచే మొదలైతే ఖచ్చితంగా ఈ సందేశం ప్రతి తెలుగు వాడికి చేరుతుంది, దీన్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక తెలంగాణ అంశాలు కొన్ని ప్రస్తావించాల్సిన బాధ్యత ఉన్నది. నేను తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు, కానీ నేను తెలంగాణ శాఖకు కార్యనిర్వాహక అధ్యక్షుడు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ఇక్కడున్న మిత్రులకు మీకు అందరికీ అవగాహన ఉండి ఉండొచ్చు, కానీ నాకున్న అవగాహన కూడా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. కొంత స్థానికంగా ఉండే పరిస్థితులను కూడా ఇక్కడ ఉండే చరణం లాంటి వాళ్ళు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ జరుగుతున్న రోజువారీగా జరిగే సంఘటనలు కొంత మీ దృష్టిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను మీతో పంచుకోవడం ఇది సందర్భం అని నేను భావిస్తున్నా. ఒక 10 నిమిషాలు ఆ ప్రాంతంలో జరుగుతున్న అంశాలను మిత్రులందరితో పంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు ఉవ్వెత్తున లేచిన సందర్భంలో నీళ్ళు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణకి తీర నష్టం జరుగుతుంది, కాబట్టి అవి సాధించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఒకటే పరిష్కారం అని చెప్పి ఆనాడు అనుకోవడం జరిగింది. ఎన్నికల సందర్భంలో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ నిర్దిష్టమైన హామీలను ఇచ్చింది, ఎట్టికైనా మట్టికైనా ఇంతోడే ఉండాలి, వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో పెడితే దీని భవిష్యత్తు గాఢాంధకారం అవుతుంది, కాబట్టి ఉద్యమం చేసిన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తా అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకోవడం జరిగింది. మిగతా రాజకీయ పార్టీల కంటే ఉద్యమంలో ఒక అడుగు ముందు ఉన్న ఆ పార్టీ అధ్యక్షుల వారు అడిగిన దానికంటే ప్రజలు ఎక్కువగా ఇచ్చారు. ఆనాడు ఆ పార్టీ నాయకులు ఆశించింది 40 నుంచి 45 సీట్లు వస్తే తెలుగుదేశంతోనో ఇంకో పార్టీతోనో ఒక పొత్తు ఏర్పాటు చేసుకొని కామన్ గవర్నమెంట్ చేయాలని పోలింగ్ నుంచి ఎన్నికల లెక్కింపు వరకు ఉన్న సందర్భంలో జరిగిన చర్చలు. కానీ ప్రజలు అలాంటి వాటికి అవకాశం ఇవ్వలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఉంటే ఆయనను బలోపేతం చేయాలి, ఆయనను బలవంతుని చేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, పొత్తుల ప్రభుత్వంలో రాజకీయ క్రీడలు తెలంగాణ బలి కాకూడదు అంటే చంద్రశేఖరరావు గారికి సంపూర్ణమైన మెజార్టీని ఇవ్వాలని చెప్పి తెలంగాణ సమాజం భావించి 63 సీట్లతోనే అధికారాన్ని కలుపుకుంటే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ సమాజం కట్టబెట్టింది. ఆయన కష్టపడ్డదానికంటే తెలంగాణ సమాజం ఇష్టపడి కలుపుకుంటే చంద్రశేఖరరావు గారిని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. తొలి ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో త్యాగాల నేపథ్యంలో, ఎన్నో బలమైన ఆకాంక్షల నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. మొదటి సంవత్సరం కొత్త సంసారం ఇది, ఇంకా అధికారుల విభజన జరగలేదు, ఇది మొదటి సంవత్సరమే కాబట్టి నేనేమి చేయలేకపోతున్నా అని చెప్పిన మేమందరం సంయమనం పాటించినాం. 2వ సంవత్సరం అయ్యో అప్పుడే అన్ని చేసేస్తామా, ఆ పక్కోళ్ళు ఉన్నప్పుడు 60 సంవత్సరాలలో చెయ్యని సమస్యల పరిష్కారం 2 సంవత్సరాలలోనే మేము చేయగలుగుతామా అన్న
అయినా తెలంగాణ ప్రజలు సమ్మయనం పాటించారు. మూడో సంవత్సరం వచ్చేటప్పటికీ ఎన్నికల సందర్భంలో కానీ ఉద్యమం సందర్భంలో కానీ చెప్పిన అంశాల ప్రాధాన్యతను తీసుకోకుండా కొత్త అంశాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇక్కడే కుట్ర దాగున్నది. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండవలసిన సందర్భం ఇది. మేము ఒకటే అడుగుతున్నాం ఈ వేదిక మీద నుంచి, తెలంగాణ సమాజంలో మొట్టమొదట ఎవరికైనా గౌరవం దక్కాలంటే, ఎవరికైనా నివాళులు అర్పించాలంటే, తొలి తెలంగాణ ఉద్యమం 69లో 369 మంది చనిపోయిన వాళ్ళు, మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు ఎవరైతే చేసుకున్నారో, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ 1569 మంది కుటుంబాలకు న్యాయం జరగాలి, ఆ కుటుంబాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. మొదటి శాసనసభ సమావేశాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈ 1569 మందికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారము, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగము, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వ్యవసాయానికి యోగ్యమైన 5 ఎకరాల భూమి, ఆ కుటుంబ సభ్యులకు ఆరోగ్యానికి సంబంధించి మొత్తం ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెడితే పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో అమరవీరుల స్థూపాన్ని ప్రపంచమే అబ్బురపడే విధంగా అమెరికా స్వతంత్ర స్వేచ్ఛా వాయువులకు ఎట్లయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్లో ఏ విధంగా ఉందో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి విగ్రహాన్ని ఏ విధంగా నిర్మించాలనుకున్నారో, తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని కూడా ఆ విధంగా నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఎన్నికల తర్వాత మేము అదే ఊహించినాం, ఖచ్చితంగా ట్యాంక్ బండ్లో బుద్ధుడి పక్కన బుద్ధుడంతటి ఎత్తులో తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను త్యాగాలను స్మరించుకునే విధంగా ఎవరైనా ఏ ప్రాంతం నుంచి వచ్చినా హైదరాబాద్కు వస్తే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి ఆకాశం అంత ఎత్తులో ఉన్న స్థూపాన్ని తలెత్తుకొని ఆ స్థూపం ముందల నిలబడి నివాళులు అర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మేము భావించినాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏదో ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాను, ప్రభుత్వం వచ్చిన వెంబడే సమగ్ర కుటుంబ సర్వేని చేపడుతున్నా నేను, 12 గంటలలో తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల వివరాలు సంపూర్ణంగా నా గుప్పెట్లో ఉంటాయి, కంప్యూటర్లో ఉంటాయి. ఎవరికి గొర్రె కావాలా, ఎవరికి బర్రె కావాలా, ఎవరికి ఇల్లు కావాలా, ఏ కుటుంబానికి ఏ సమస్య ఉందో వాటి అన్నింటినీ రాబడతా, నా దగ్గర సమాచారం పెట్టుకొని సేవలు అందిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పింది. మేమందరం చాలా బ్రహ్మాండమైన ఆలోచన, 60 సంవత్సరాలలో ఏ నాయకుడు చేయని ఆలోచన మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. ఎస్, మనమందరం సమగ్ర కుటుంబ సర్వేకి సహకరిద్దామంటే నా నియోజకవర్గంలో పూనాలో ఉంటాడు మోత్యా నాయక్, ఒక లంబాడి గిరిజన తండాలో ఉండే బతకడానికి పూనాకి వెళ్ళినోడు, రైలులో రావడానికి ఛార్జీలు సరిపోక భార్య బిడ్డల్ని రైల్లో పంపించి పూనా నుంచి కొడంగల్ నియోజకవర్గానికి సైకిల్ దొక్కుకుంటూ వచ్చింది. అంటే సమగ్ర కుటుంబ సర్వేకి అంత ప్రాధాన్యతను తెలంగాణ సమాజం ఇచ్చింది. 4 పేజీల సమగ్ర కుటుంబ సర్వేలో చివరాఖరికి ఏమేమి అడిగినాయా అంటే, నీకు గొర్రె ఉందా, బర్రె ఉందా, కోడి ఉందా అని కూడా ఒక్కొక్క కాలం పెట్టి అడుగుకుంటూ పోయింది. 4 పేజీలలో ఇన్ని ప్రశ్నలు అడిగిన ముఖ్యమంత్రి గారు, నీ కుటుంబంలో నీ బిడ్డ ఎవరన్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడా, ఒకవేళ నీ బిడ్డ తెలంగాణ కోసం త్యాగం చేస్తే నీ కుటుంబం ఎలా గడుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రుల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా ఒక కాలం పెట్టలేదు. మేము ఆనాడే వ్యతిరేకించినాం, గొర్రె బర్రె కోడి ఈరోజు ఉంటే ఉంటుంది, రేపు కోసుకొని తింటే పోతుంది, దానికోసం కాలం ఎందుకయ్యా, చనిపోయిన బిడ్డల వివరాలు సేకరించు నువ్వు, ఆ చనిపోయిన బిడ్డల తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తే ఆ పిల్లలు బలమైన ఆకాంక్ష కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఆ కుటుంబం
కడుపు కోతకు గురైన తల్లిదండ్రులు ఎలా బతుకుతుండో, వాళ్ళ జీవన ప్రమాణాలను ఎలా పెంచాలో నువ్వు వాటి మీద దృష్టి పెట్టకుండా కోడి కుక్క పంది కూడా కాలంలో రాసింది ఇంట్లో నీకు పందుందా అని. పందులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ బిడ్డలకు ఇవ్వలేదు, తెలంగాణ అమరవీరులకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే మొదటి అడుగులోనే తప్పుటడుగుబడిందే అని చెప్పి ఆరోజే మాట్లాడడం జరిగింది. అంటే మరి 12 గంటలల్లా 4 కోట్ల మంది వివరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం, 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు, 3 సంవత్సరాలు నిండిపోయిన ఇప్పటి వరకు గుర్తించింది 500 మందిని మాత్రమే. ఈ 500లలో 100 మందికి ఇచ్చిన జీవోలలో మీరు ఆన్లైన్ పోయి ఎత్తికి నాకు అనిపిస్తుంది అడ్రస్ నాటనోనని. అడ్రస్ నాటనో నన్ను జీవో ఇస్తే నిజంగా ఆ బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు దాని అర్థం. అంటే వీడు అత్తా పత్తా లేనోడు, ఇంక అడ్రస్ లేనోడు, తెలంగాణ కోసం చచ్చిపోయినాడు, గవర్నమెంట్ జీవో ఇస్తుంది అని అంటే ఇది నిజంగా ఆవేదనతో కూడుకున్న అంశం కాదా? ఎవరైనా మీరు అందరూ ఆలోచన చేయండి, ఈరోజు తెలంగాణ సమాజం ఏ దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారా? ఈ 3 ఏళ్లలో కూడా గుర్తించిన 500 మందికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దొరుకుతున్నారు తప్ప ఏ ఒక్క కుటుంబానికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన పోలే, వ్యవసాయ యోగ్యమైన భూమి ఇచ్చిన పాపాన పోలే, వాళ్ళకి ఏ రకంగా కూడా ఇంతవరకు ఆయన సహాయం చేయలే. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞులు మీరందరూ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీకాంతాచార్య తల్లి శంకరమ్మకు పిసిసి ప్రెసిడెంట్ మీద ఊరు కాకపోయినా తీసుకెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద టికెట్ ఇచ్చి డిపాజిట్ లేకుండా ఓడగొట్టిండు, కానీ ఎన్నికల తర్వాత తుమ్మలను తలసాని తీసుకొని తెలుగుదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ అరకపూడి గారిని, మాగంటి గోపి, తుమ్మలను, తలసానిని, ఇలాంటి వాళ్ళను వీళ్ళ తెలంగాణ ద్రోహులు, ఈ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని మాకు ముద్రేస్తే ఆనాడు తెలంగాణ సమాజం నిజమే అని భావించింది. మరి ఇలా ద్రోహులను కుడి పక్కన ఎడమ పక్కన కూసబెట్టుకొని నువ్వు మంత్రి పదవులు ఇచ్చినావు కదా, ఇది న్యాయమా? తెలంగాణ బిడ్డలు తుమ్మలను తలసాని మంత్రులను చేయడానికి ఈ 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? అడగవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారుల మీద, ఎన్ఆర్ఐలుగా మీ మీద లేదా? మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నాను. ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళకు 100-150 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేసి పర్వాలేదు, నీ రాజకీయ అవసరాల కోసం నీకు అధికారం ఉంది, నీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, కానీ 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ కుటుంబ యోగక్షేమాల కోసం, ఆ కుటుంబాల అభ్యున్నతి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5000 కోట్ల రూపాయల నిధిని ఆ కార్పొరేషన్ పెట్టి ఆ శ్రీకాంతాచారి తల్లినో, యాదయ్య తల్లినో, కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో, ఈశాన్ రెడ్డి సోదరునో ఆ కార్పొరేషన్ కు చైర్మన్ పెడితే ఆ కుటుంబ త్యాగమైందో స్వయంగా అనుభవించిన వాళ్ళు వాళ్ళు ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళు. ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ అనో, లేకపోతే బ్రాహ్మణ కార్పొరేషన్ అనో, ఇంకో కార్పొరేషన్ అనో, ఎన్నెన్నో పెడుతున్నాం, ఎన్నెన్నో 100 కోట్లు కేటాయిస్తున్నాం, మాకు అభ్యంతరం లేదు, నీ రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు, చెయ్యి. 150,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం చచ్చిపోయిన 1200 మంది బిడ్డల కోసం 1 రూపాయి కూడా ఒక కార్పొరేషన్ పేరు మీద పెట్టలేరు, వాళ్ళకి ఎవరికి పదవి ఇవ్వలేదంటే తుమ్మలకు తలసానికి ఉన్న ప్రాధాన్యత శ్రీకాంతాచార్య తల్లిదండ్రులకు, యాదయ్య తల్లిదండ్రులకు లేదా అని నేను అడుగుతున్నా. అడగవలసిన బాధ్యత మీ మీద లేదా? ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. అంతెందుకు ఈశాన్ రెడ్డి అనే విద్యార్థి నిజామాబాదు, చరణానికి తెలవాలే, నిజామాబాదు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే అతనికి వ్యతిరేకంగా డి శ్రీనివాస్ నిలబడ్డాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో. అతన్ని ఓడగొట్టడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేసినా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి క్యాంపస్ లో ఉండే మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు. ఈ ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ ఇస్తుంది, పిసిసి అధ్యక్షుడిని తెలంగాణ సమాజం ఓడిస్తే తెలంగాణ బలమైన ఆకాంక్షను ఢిల్లీ పెద్దలు గుర్తిస్తారని చెప్పి మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు. ఈ ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి ఆత్మ బలిదానం చేసుకుంటానని ఈశాన్ రెడ్డి మొక్కుకుంటే ఉప ఎన్నికలలో నిజంగానే డి శ్రీనివాస్ ఓడిపోయింది, కానీ ఆ పిల్లవాడు వెనక్కి తగ్గలే.
మైసమ్మ తల్లికి మనసులో ఇచ్చిన మాటను మరవలే. అదే మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోసుకొని తగిల పెట్టుకుని తన ఆత్మ బలిదానాన్ని తను నిరూపించుకున్నాడు. తన నిక్కచ్చితనాన్ని ప్రదర్శించాడు. ఆ పిల్లోడా లేకుండానే మాట తప్పకుండా మైసమ్మ తల్లికి బలిచ్చుకుంటున్నా. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని లేఖ రాసి మరీ చచ్చిపోయింది. అలాంటి బిడ్డల త్యాగాలు తడి ఆరకముందే ఆ డి శ్రీనివాసును నీ పార్టీలో చేర్చుకొని కండువ కప్పి రాజ్యసభకు పంపించడం అంటే ఈశాన్ రెడ్డి ఆత్మ ఘోషించదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవడెవడి పేర్లు అయితే రాసి పెట్టి 1200 మంది విద్యార్థులు చచ్చిపోయిందో ఆ లేఖలలో ఎవరి పేర్లు రాసి వీళ్ళు తెలంగాణ ద్రోహులు వీళ్ళని శిక్షించాలని వాళ్ళు లేఖలు రాసి చచ్చిపోతే ఆ లేఖలలో ఉన్న పేర్లన్నీ తీసుకొని వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని నువ్వు కండవ కప్పి రాజకీయ ప్రయోజనం పొందుతున్నావు అంటే రాజకీయ రంకు చేస్తున్నావు అంటే మాలాంటి వాళ్ళని వ్యతిరేకించక ఏమి చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు సలహా ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ద్రోహి అని ఉత్తమ సందర్భంలో రాసిన వాడు ఎవడన్నా వేరే పార్టీలో మిగిలిందా? ఇవాళ మొత్తం ఆ పార్టీలో చేరి నువ్వు భర్తీ అయిందంటే ఇవాళ చచ్చిపోయిన కుటుంబాలకు గౌరవం ఉందా? లేకపోతే ఆనాడు తెలంగాణకు అడ్డం పడ్డారన్న వీళ్లకు గౌరవం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజం కోసం బాగు కోసం చండీయాగం చేశాడు. సంతోషం, మనకున్న సెంటిమెంట్స్ రాష్ట్ర ప్రయోజనానికి మనం యాగాలు చేస్తే రాచరికంలో రాజులు చేసేవాళ్ళు చక్రవర్తులు చేసేవారు యాగాలు తమ రాజ్యం బాగుండాలి సుభిక్షంగా ఉండాలి వర్షాలు కురవాలి అని. ప్రజాస్వామ్యంలో కూడా ప్రభుత్వతనంతో ప్రభుత్వం నిర్వహించిన మేమెవరం తప్పుపట్టలే. కానీ ఇక్కడ ఉండే మిత్రులు ఆలోచన చేయండి, చండీ యాగానికి ఎవరెవరిని పిలిచాను? చండీ యాగంలో భాగస్వాములు అయిన వాళ్ళు ఎవరు? మీ అందరి మనసుల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని నింపి వెంకయ్య నాయుడు గారికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యతిరేకాన్ని ముద్రేస్తే చండీ యాగంలో మొట్టమొదటి ముఖ్య అతిథులు ఎవరయ్యా అంటే వెంకయ్య నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, రవిప్రకాష్ గారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చలమేశ్వర్ గారు, ఎన్వి రన్న గారు, వీళ్ళందరినీ నువ్వు ఎన్నికల కంటే ముందు వీళ్ళు తెలంగాణ ద్రోహులు తెలంగాణకు అడ్డం పడుతున్నారని నువ్వన్నావు, కాదని మేమన్నాం. వచ్చిన తర్వాత నీ ఇంట్లో చండీ యాగం చేసుకుంటే నువ్వు వాళ్ళనే ముఖ్యమంత్రిలో ఉంచుకున్నావు కానీ తెలంగాణ ఉద్యమాన్ని భుజం మీద మోసిన కోదం రాములు పిలిచినవా? గచ్చగట్టిన గద్దరన్నను విప్పినవా పిలిచినవా? గలం విప్పిన విమలక్కను పిలిచినవా? గోర వెంకన్నను పిలిచినవా? చుక్క రామాయణ పిలిచినవా? వరవరరావును పిలిచినవా? హరగోపాలను పిలిచినవా? శ్రీకాంతచారి తల్లిని పిలిచినవా? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని పిలిచినవా? ఈశాన్ రెడ్డిని పిలిచినవా? యాదయ్య పిలిచినవా? ఎవరిని పిలిచినా నీ ఇంట్లో చండీయాగం చేస్తే ఎవరైతే తెలంగాణ ద్రోహులు నీ రాజకీయ ప్రయోజనాన్ని వాళ్ళని చూపించి బూచీలుగా చూపించి నువ్వు ప్రయోజనం పొందినవో నీ ఇంట్లో శుభకార్యం జరిగితే ముందు వరుసలో వాళ్ళందరినీ కూసపెట్టుకున్నావు తప్ప తెలంగాణ కోసం చనిపోయిన ఒక్క కుటుంబాన్ని కర్తసీ కోసమైనా మర్యాద పూర్వకంగా వీళ్ళ చావుల వల్ల ఈ తెలంగాణ వచ్చింది. ఈ శవాలను పునాదులుగా వాడుకొని మెట్లుగా వాడుకొని నేను ఈ గద్దెనెక్కినందుకైనా కనీసం అక్కడికి పిలవాలన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండుంటే ఖచ్చితంగా మేము గౌరవించి ఉండేవాళ్ళము, అభినందించేవాళ్ళము. కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు లేవు. ఆనాడు ఎవరైతే ద్రోహులను ముద్రేసినవో వాళ్ళను చూపించి నీ పార్టీని పెంచుకున్నావో ఇవాళ నువ్వు వాళ్ళతోనే అంటగలుగుతున్నావు కదా? ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గెలవడానికి పోతే ఆంధ్ర ఆధిపత్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధిపత్యంలో రేవంత్ రెడ్డి బానిసగా బతుకుతున్నాడని నన్ను తిడతావు. నీకు రాజకీయ ప్రయోజనం ఉంది, నువ్వు తిట్టు, నీ గేమ్లో రూల్ అదే. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే నగరాన్ని నిర్మించుకుంటే నువ్వు, నీ మంత్రులు, నీ వంది మాగతులు, నీ భజన పరులు, నీ అనుచరులు మొత్తం అక్కడ నీ ముఖరిల్లు కదా? నువ్వు అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పక్కన వంగి వంగి నిలబడితేనేమో నీ మేధావితనం, నీ ఎత్తుగడ వ్యూహాత్మకంగా వివరించినట్ట.
తెలుగుదేశం పార్టీలో నేను ఉండి ఆ పార్టీ బి ఫామ్ మీద గెలిచి ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తే నేను తెలంగాణ ద్రోహిని అయితేనా? ఏ ప్రజలైతే నీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిను? 2009లో 7,000 ఓట్లతో గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ తెలంగాణ బిడ్డలు 2014లో 15,000 ఓట్ల మెజార్టీతో డబుల్ ద మెజార్టీతో నన్ను మళ్ళీ చేయాలనుకున్నారంటే నేను ఆ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలా? లేకపోతే నీతోని లాలూచిబడి కాంట్రాక్ట్ల కోసము కమిషన్ల కోసము నీకు అమ్ముడు పోవాలనా, నీ కాళ్ళ దగ్గర ఊడిగం చేయాలనా అని చెప్పి నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఇన్ని కేసులు వచ్చినాయంటే మేము దాయాదులం కాదు, మాకు ఆస్తి తగాదాలు లేవు, లేకపోతే ఇంకో రకమైన వ్యవహారం లేదు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను ప్రస్తావిస్తున్న కాబట్టి ఇవాళ 74-75 కేసులు పెట్టండి చంద్రశేఖరరావు గారు. అంటే నువ్వు కొనుక్కుంటే అమ్ముడుపోకపోతే, నువ్వు లొంగ తీసుకుంటే లొంగకపోతే, నీ అధికారాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడితే భయపడతామా? నిజంగానే అధికారానికి భయపడే చరిత్ర తెలంగాణకే ఉంటే ఒక కొమరం భీం, ఒక చాకలి ఐలమ్మ, ఒక రామ్జీ గోడ్ ఇలాంటి ఉద్యమకారులు పుట్టుండే వాళ్ళు కాదు, తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుండేది కాదు. ఆడబిడ్డలు నడుం బిగించి ఒడిశేలలో రాళ్ళు పెట్టి రజాకర్లను పుట్టుండే వాళ్ళు కాదు. ఒక బిఎన్ రెడ్డో, ఒక సురవరం ప్రతాప్ రెడ్డో పుట్టుండే వాళ్ళు కాదు. ఒక సోయబుల్లా కాని వచ్చుండేవాడు కాదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. చైతన్యవంతమైన సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయిండొచ్చు. తెలంగాణలో ఇంకొక ప్రత్యేకత ఉంది, రాష్ట్రమేమో ధనిక రాష్ట్రం, ప్రజలేమో పేదోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఏమో లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ప్రభుత్వం, ప్రజలేమో ధనవంతులు. అక్కడ వ్యక్తులందరూ క్యాష్ రిచ్, రాష్ట్రం పూర్. తెలంగాణలో వ్యక్తులు పూర్, రాష్ట్రం రిచ్, అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు అలాంటివి. అలాంటి సందర్భంలో క్యాష్ రిచ్ స్టేటు ఈ ధనాన్ని పేదల ప్రయోజనానికి ఉపయోగించవలసిన బాధ్యత ఉండే, కానీ ఆ దిశగా జరగడం లేదు. ఈనాడు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ పోయినావో తెలీదు. ఎన్నికల సందర్భంగా పేదోళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, దళితుల 3 ఎకరాలు, గిరిజనుల 12% రిజర్వేషన్, మైనారిటీల 12% రిజర్వేషన్, ఇంటికో ఉద్యోగం, కేజీ 2 పీజీ ఉచిత, నిర్బంధ విద్య, ఇవి ఏ ఒక్కటి కూడా అమలు జరగడం లేదు. మొదటి బడ్జెట్ 10 నెలలకు 100,000 కోట్లు పెట్టిండు, 2వ బడ్జెట్ 115,000 కోట్లు, 3వ బడ్జెట్ 135,000 కోట్లు, 4వ బడ్జెట్ 150,000 కోట్లు. 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 4 బడ్జెట్లలో ప్రవేశపెట్టి ఇంకా 1,52,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. ఇక్కడున్న మిత్రులందరూ ఆర్థిక నిపుణులు ఉన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలలో చేసిన అప్పు రాష్ట్ర విభజన సందర్భంగా అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో మనకు వచ్చిన లయబిలిటీ 69,000 కోట్లు. 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు కష్టపడి చేసిన అప్పు ఎంతయా అంటే 69,000 కోట్లు. కానీ మన పేరు మోసిన గొప్ప వ్యక్తి అయిన ఉద్యమకారుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సచివాలయంకు రాకుండా ఇంట్లో కూర్చొని 3 సంవత్సరాలలో చేసిన అప్పు ఎంతయా అంటే 1,52,000 కోట్లు. ధనిక రాష్ట్రమైన మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? అదనంగా నువ్వు తెచ్చిన 152,000 కోట్లు ఎక్కడికి పోయినాయని మేము అడుగుతున్నాం. లెక్క చెప్పమని అడుగుతున్నాం. మేము ఎవరి కోసం ఖర్చు పెట్టినామని నేను అడుగుతున్నా. అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ పంచకుంట చివరస్తలో భైరవి భవన్ నిర్మించుకోవడానికి 10 ఎకరాల 1,000 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాయా? శివరాకర్కి ఎంత ప్రత్యేకించినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మరి అతని దివత్వం ప్రమాదం ఉందో నాకైతే తెలియదు, కానీ బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల కారు చూసినాము, బుల్లెట్ ప్రూఫ్ అద్దాల ఆఫీసులు చూసాం, బయట నుంచి చూడాలని పక్క బిల్డింగ్ నుంచి కాలుస్తాడని. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల బాత్రూమ్ అయితే వింత, నేషనల్ మీడియా మాకు కూడా తెలియదు, సిఎన్ఎన్, ఐపీఎన్, ఎన్డీటీవీ ఒక రోజంతా కొట్టి కొట్టి అది తెలంగాణ ముఖ్యమంత్రి బాత్రూమ్కి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడని. నువ్వు ఉద్యమకారుడువయ్యా, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నావు, నిన్ను భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతురు, పలికిన మోస్తురు, నీకెందుకు బుల్లెట్ ప్రూఫ్
బాత్రూమ్ కావచ్చు కానీ నేను అడుగుతున్నాను. ఇంట్లో ఎవరు ఉంటారు? మనోలే కదా. మనం బాత్రూమ్ అయిపోయిన వాటి ఇంట్లో ఉండేది మనోలే కదా. నీకు ప్రమాదం బయట నుంచి పొందుతుందా, ఇంట్లో నుంచి పొందుతుందా? మాకైతే అర్థమైతలేదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పోకడ. అందుకే మేము అడుగుతున్నాం, ప్రజల కోసం, త్యాగాలు చేసిన వాళ్ళ కోసం, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ స్కీము 4,300 కోట్ల రూపాయలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టుండొచ్చు. నిజంగా పేదోడికి ప్రయోజనం ఉండే పథకం అని రాజశేఖర రెడ్డి గారిని నేను విభేదించవచ్చు రాజకీయాలను, కానీ ఆ పథకం ప్రజలకు పనికొచ్చే పథకం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మా ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినా ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం అన్న నందమూరి తారక రామారావు పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు ఎలా కొనసాగించారో. ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు అవసరాల కోసం జనరంజకమైన పథకాలు ప్రజా ప్రయోజనానికి ఉంటే ప్రభుత్వాలు పార్టీలు మారినా వాటిని కొనసాగించే సంస్కృతి మన తెలుగుగడ్డ మీద ఉన్నది. కానీ మీరు వచ్చి 3 ఏళ్లలో 4,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు బకాయిలు పెట్టడంతో 100 కాలేజీలు మూతపడుతున్నాయి. ఏందో అని విచారిస్తే ఆయన సన్నిహితులతో మాట్లాడితే ఒక అంశాన్ని చెప్పింది. ఇది వేదిక కాదు, చెప్పాల్సింది కాదు, ప్రైవేట్గా చెప్పాల్సింది. కానీ ఇక్కడ ఇంతమందికి ప్రైవేట్ ఒకరొకరికి చెప్పాలంటే అవకాశం లేదు కాబట్టి మీ అందరి ముందర నేను చెప్తున్నా. 700 చిల్లర కాలేజీలు ఉస్మానియా జేఎన్టి అఫిలియేషన్ ఉంటే 480 కాలేజీలు ఒకే సామాజిక వర్గానికి ఉన్నాయి. ఈ 4,300 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేస్తే వాళ్ళ జేబుల్లో తెస్తే రేపు చైతన్యంతో సామాజిక వర్గం రేపు రాజకీయాల మీద పెను ప్రభావం చూపిస్తారు కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాల మీద నరుకుతే రేపు నాకు అర్థం లేకుంటుంటుంది. కాబట్టి నేను ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేనని చెప్పి అలా పేదవాళ్ళ 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజులు 4,300 కోట్ల రూపాయలు కేవలం 480 కుటుంబాల మీద కక్ష సాధించడానికి ఉపయోగిస్తుండంటే తెలంగాణ ప్రజా ప్రయోజనానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఎట్లుందో మీరందరూ అర్థం చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాడు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు కూడా ప్రాజెక్టు రిలీజ్ గురించి మాట్లాడలే. రికార్డ్ తీయండి, నేను సవాల్ విసురుతున్నాయి వేదిక మీద నుంచి. ఏనాడైనా ఇంటింటికి నల్లా గురించి, ప్రాజెక్టుల రీడిజైన్ల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల ఉద్యమంలో మాట్లాడితే నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. నువ్వు మేధావివి, ఇంజనీరు, చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ ఇంజనీర్ కంటే మేధావిని అని చెప్పుకుంటున్నావు కదా. 14 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ప్రస్తావించని ప్రాజెక్టుల రీడిజైనింగ్, ఇంటింటికి నల్ల వాటర్ గ్రిడ్ ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నాను. ఎవరి ఆలోచన ఇది? తెలంగాణ ఉద్యమకారులు అడిగిందా? తెలంగాణ ఉద్యమాన్ని పొలిటికల్ జాక్ పేరు మీద పెట్టిన కోదండరాం చెప్పిందా? తెలంగాణ మేధావు చెప్పిందా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పిరా? తెలంగాణ సమాజం అడిగిందా నిన్ను రీడిజైనింగ్ చేయమని? ఎవరు చేయమన్నారా అంటే పోయిన ఆత్మ నిన్ను ఆవహిస్తే ఆత్మ చెప్పింది కదా రీడిజైనింగ్ చేస్తావా. మా ఆవేదన అది. 40,000 కోట్లతో ప్రాణహిత చేయగల రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయి ఇంకా 30,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద 10,000 కోట్ల పనులను నిర్వీర్యం చేసే ఉపయోగం లేదని పక్కన పడేసి ఇక్కడ దొంగిన కాళ్ళు వదిలేసి మళ్ళీ ఇట్లా చదువుతున్నాడు. 40,000 దాన్ని 30,000తో పూర్తి చేయాల్సిందని 85,000 కోట్లు పెంచండి. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ తెలుగుదేశం పార్టీ పునాది రాళ్ళు వేస్తే రాజశేఖర రెడ్డి గారు కొనసాగించింది. 95% పనులు పూర్తయింది. 8,500 కోట్లు ఖర్చు అయినా ఇంకొక 1,015 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. సంవత్సరం కష్టపడితే ప్రాజెక్టులు పూర్తయ్యే వాటిని పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని 55,000 కోట్ల రూపాయలతో టెండర్లు పెంచారు. 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 55,000 కోట్ల ఖర్చు అవుతుందంటే 100,000 ఎకరాలకు 5,500 కోట్లు ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వాలు 8 లక్షల ఎకరాలకు 10,000 కోట్లే ఖర్చు పెడితే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయంటే 1,012 కోట్ల రూపాయలతో 100,000 ఎకరాలకు నీళ్లు గత ప్రభుత్వాలను డిజైన్ చేస్తే ఈనాటి అపర మేధావి అయినా అపర భగీరథుడైనా అసలు మేధావులకి మేధావిని 80,000 పుస్తకాలు చదువుకున్నాను చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 100,000 ఎకరాలకు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మనం నల్లా చూడలేదా?
నీళ్లు తాగలేదా? సమస్య ఉంటే దానికి పరిష్కారాలు 100 మార్గాలు ఉన్నాయి. కానీ 50,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు రోడ్లన్నీ తవ్వి, ఊర్లన్నీ తవ్వి, పైపులు వేయాల్సిన పని లేదు. ఇంటింటికి నల్లా కాదు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఇంటింటికి ఉద్యోగం అవసరం ఉంది. చదువుకున్న పిల్లలకు గొర్రెలు బర్రెలు శివరాకర్కి పందులు ఇస్తా అంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. యాదవ్ల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివింది వాళ్ళ తాతలు గొర్రెలను పెంచి నోరు కట్టుకొని తిండి తినకుండా కడుపు ఎండ పెట్టుకొని పిల్లలను యూనివర్సిటీలకు పంపించి చదివించుకున్నది వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు మేధావులయ్యి తెలంగాణ సమాజంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అనుకుంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరిగి మీరు వెనక్కి వెళ్ళి గొర్రెలు పెంచుకోండి ఈరోజు ఆ కుటుంబాలను అంటున్నాడంటే ఇవాళ గొర్రెల్ని పెంచుకోవడం కోసమే ఈ కుటుంబాలు పీజీలు పిహెచ్డీలు చదివిందా తెలంగాణ ఉద్యమం చేసిందా ఆలోచన చేయండి. ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడా అంటే పందులు కూడా ఇస్తాడట. మీరు ఇందులో చాలా మంది డాక్టర్లు ఉండొచ్చు. డాక్టర్లు ఒక్కసారి మీరు యూట్యూబ్లోనే ఎక్కడైనా చెక్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి వచ్చినప్పుడు ఒక సర్కులర్ రిలీజ్ చేసింది. మెదడువాపు వ్యాధికి పందులే కారణం. మీ మీ గ్రామాలలో పందులు ఉంటే నిషేధించండి అని చెప్పి గవర్నమెంట్ సర్కులర్ ఇచ్చింది. ఊర్లలో పందులు ఉంటే గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పందులను పట్టుకొని పోయి అడవులు ఇవ్వడము వాటిని చంపేయడమో చేశారు. ఇప్పుడు ఎరకల కులానికి పందులు పెంచుకోండి, 10 ఆడపందులు ఒక మగ పందులు ఇస్తే ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకటిస్తే నేను అడిగిన ముఖ్యమంత్రిని మీరు చదువుకున్నోళ్ళు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిషేధించిన వాటిని నువ్వు తిరిగి వాళ్ళకి ఇస్తున్నానంటే నీ ఆలోచన ఏంది? మెదడున్నోళ్ళు ఎవరన్నా ఈ మెదడువాపు వ్యాధికి ఇబ్బంది ఉందన్న వాటిని ఇస్తారా నువ్వు ఆలోచన చేయని చెప్పిన. ఇంకో మాట కూడా అడిగిన ఇక్కడ ఉండే మిత్రులకు నచ్చకపోవచ్చు, కాకపోతే చెప్పాల్సిన సందర్భం. హాస్టల్లలో సన్నబియ్యం పెట్టిన ప్రతి పేదవాడి పిల్లలకి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, ఈటల రాజేందర్ గారు చెప్తుంటారు, అసలు ఎప్పుడన్నా మీ ఆంధ్ర పాలకులు ఆలోచన చేసేదా పేదోడికి సన్నబియ్యం పెట్టడం అనేది ఆలోచన వచ్చిందా? అసలు అన్నం పెట్టడం అన్న ఆలోచన వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు. పేదోడు తెల్లన్నం తినాలే, ఒక్క తెల్లన్నం కడుపు నిండాలన్నది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీని పట్టుకొని వెనడైనా ఆలోచన చేసినావా అని అంటాడు. సరే పర్వాలేదు రాజకీయంగా అనొచ్చు, కానీ ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు ముఖ్యమంత్రి మనవడు ఏ సన్నబియ్యం అయితే తింటుండో పేదోడి బిడ్డ కూడా సన్నబియ్యం సంక్షేమ హస్తాలలో పెడుతున్నాము అని చెప్పాడు. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి సంతోషమయ్య నీ మనవడికి ఏ తిండి అయితే పెడుతున్నావు పేదోడి బిడ్డకు పెట్టడం బాగుంది, పేదోడి బిడ్డకి ఏ పందులనైతే ఇచ్చి పెంచమంటున్నావో నీ మనవడిని ఆ ప్రగతి భవన్లో 10 ఆడపందులు ఒక మొగ పందులు ఇచ్చి ముఖ్యమంత్రి మనవడే పందులను పెంచుకుంటున్నాడని దేశానికి ఆదర్శంగా ఉండు. నీ మనవడు చిత్తినాయకుతో పందులు పెంచించి నీ రాష్ట్రానికి ఆదర్శంగా ఆయనకి ఇక్కలేని కోపం వచ్చింది. నన్ను నా కుటుంబాన్ని అంటవాలి. రాజకీయ వేదిక లెక్కనంత వరకు ఏ కుటుంబం గురించి కూడా మాకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కానీ ఒక్కసారి రాజకీయ వేదిక ఎక్కితే అడుగుతాము కడుగుతాము. హరీష్ కు పిల్లలు ఉన్నారు, కవిత గారికి కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. కానీ కేసీఆర్ ప్రతి వేదిక మీద కేటీఆర్ కొడుకులు తీసుకొచ్చి పార్టీ వేదికలు ఎక్కించి కండు కప్పి హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత పరేడ్ గ్రౌండ్ లో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే అధికారికంగా వేదిక మీద కండువా వేసి ఆ పిల్లోని కూర్చోబెట్టి భద్రాద్రిలో భద్రాచలంలో రాముల వారికి ఇవ్వవలసిన వస్త్రాలు పెళ్లి కుటుంబ సభ్యులు ఇవ్వాలి, భార్యాభర్తలు ఇవ్వాలి. అలాంటి పవిత్రమైన కార్యాన్ని కూడా ఆయన వెళ్ళలే, ఆయన కొడుకెళ్ళలే, అల్లుడెళ్ళలే, కుటుంబ సభ్యులు వెళ్ళలే, ఆ చిట్టినాయన్ని పంపించి ఇప్పించండి. సమంజసమా? ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో నీ మనవడి నేను ప్రవేశపెడుతున్నావు అంటే ఇది ఏ సంస్కృతిక నిదర్శనమో? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థన, రాచరిక వ్యవస్థన. కాబట్టే నీ మనవడి గురించి నేను మాట్లాడుతున్నా. ప్రజలకు వచ్చే ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా నీ మనవడిని ఎప్పుడైతే నువ్వు తీసుకొచ్చినావో నువ్వు అడగడానికి కడగడానికి మాకు అవకాశం ఇచ్చినావు. నువ్వు అలాంటి తప్పు చేయకపోతే మేము మీ కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసే చర్యలు మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనాడు
తెలంగాణ రాష్ట్రం వచ్చేదే 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చంద్రశేఖరరావు గారికి ఆయన గొప్ప ఉద్యమకారుడను లేకపోతే ఆయన యొక్క సైంత్ అను మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆయననే స్వయంగా చెప్పుకున్నాడు, ఉద్యమ సందర్భంలో నాకు ఉద్యమ పార్టీ రాష్ట్రం వచ్చింది కాబట్టి పక్కు రాజకీయ పార్టీగా నేను నడుపుతాను, నేను అంతకుమించి కాదు, నేను సత్రం నడపలేను, నేను మఠం నడపలేను, రాజకీయ పార్టీ నడుపుతున్నాను, అందుకే పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నానని ఆయన చెప్పాడు. ఆయననే స్వయంగా చెప్పుకున్న తర్వాత మనమందరం తెలంగాణ ఉద్యమంలో మీరందరూ ఆనాడు కొప్పుకోవడం చెప్పలేం కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు చెప్పాడు అంటే మన విజ్ఞతనే మన ప్రజలు ప్రశ్నిస్తారో అని ఇంకా మొహమాట పడుతున్న తెలంగాణ మిత్రులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఆయనకే లేని బేసిజం, ఆయనకే లేని పట్టింపు ఎన్ఆర్ఐలను మీకు ఉండవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఈనాడు తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించి మంచిని మంచానండి, చెడుని చెడాడండి, మాట్లాడండి. మీరు మాట్లాడండి, మాట్లాడవచ్చిన మౌనం అనేది చాలా ప్రమాదకరం. నేరం చేసేవాడి కంటే మౌనం ఉండేవాడి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి. మీ మౌనం తెలంగాణ సమాజానికి చాలా చెడులు చేస్తుంది. డలాస్ వేదికగా తెలంగాణ బిడ్డలు ఆలోచన చేయండి, రేవంత్ రెడ్డి తప్పైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని తప్పనండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పైతే ఆయనని తప్పనండి, చంద్రశేఖరరావు గారిని తప్పైతే ఆయనని తప్పనండి. చంద్రశేఖరరావు గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక పార్టీకి అధ్యక్షుడు, ఎల్లమ్మ గారు రేవంత్ రెడ్డి గారు ఇంకొక పార్టీకి అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం గారు లేకపోతే మాకు అధికారం వచ్చినప్పుడు ఇంత అరాచకం చేయలే, ఇంత అరాచకం ఏం చేసి ఉంటే చంద్రశేఖరరావు పార్టీ ఉండకనే పోతుండే. అది చంద్రబాబు నాయుడు చేసిన, రాజశేఖర రెడ్డి చేసిన, కానీ స్వేచ్ఛను ఇచ్చారు. స్వేచ్ఛగా తమ భావాన్ని భావజాలాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చారు. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో తెలంగాణ బహిరంగ సభ పెట్టి టీజీని ఏమైనా కేజీ బంగారం అడిగినావా, పయ్యావుల కేశవులు ఏమైనా పిల్లలు అడిగినావా, మా తెలంగాణ మేమే అడుగుతున్నాం కదా అని ఆ రోజు పాటలు పాడినా కూడా ప్రభుత్వాలు మనల్ని ఏమనలే. ఇవాళ మేము అడుగుతున్నాం నిన్ను, నువ్వు మల్లన్న సాగర్ లో 14 గ్రామాలను ముంచుతా అంటే కనీసం అయ్యో పాపం అని వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే అన్ని రాజకీయ పార్టీలను నిర్బంధించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నావు కదా. ఏ ధర్నా చౌక్ ఇంద్రపార్క్ దగ్గర ఉందో ఆ ధర్నా చౌక్ నుంచి రాజకీయం మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు కదా, ఆ ధర్నా చౌక్ ఇవాళ మూసేసి నువ్వు ఏం సందేశాన్ని వదల్చుకున్నావు తెలంగాణ సమాజానికి అని నేను అడుగుతున్నాను. ఆయన ధర్నా చేస్తా అంటేనో ఢిల్లీలో జంతర్ మంతర్ కావాలంట, పార్లమెంట్ కూటమిటి దూరంలో ఉన్న జంతర్ మంతర్ మాత్రం ఆయన కావాలంట, కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ధర్నా చౌక్ ఉండొద్దండి. ఒక వ్యక్తి నిరసన తెలపడానికి మీ దేశంలో నేను వైట్ హౌస్ చూడడానికి పోయినప్పుడు వైట్ హౌస్ ఎదురు ఒక రోడ్డు ఉంది, రోడ్డు ఇంతలో ఒక ఆయన టెన్ చేసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి దీక్ష జరుపుతున్నట్టు బోర్డు ఉంది. ఈ దేశ ప్రెసిడెంట్ కు నిరసనగా వైట్ హౌస్ ఎదురుగా నిరసన తెలిపే అవకాశం మీ దేశంలో ఈ దేశంలో ఉంది. కానీ మా దేశంలో, మా రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఇంద్రపార్క్ దగ్గర కూడా ఒక టెంట్ వేసుకునే పరిస్థితి లేదంటే ఎంత నిర్బంధం తెలంగాణలో కొనసాగుతుందో తెలంగాణ బిడ్డల్లో మీరు ఆలోచన చేయండి. నువ్వు మా సమస్యలు పరిష్కరించకపోతే పోయినావు, కనీసం మా సమస్య ఇది అని గలము విప్పే అవకాశం కూడా తెలంగాణలో లేకుండా చేయడం అంటే ఇది ఏ రాచరికపు పోకడలకు ఇది దారితీస్తుందో మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా మాకు ఎంత ఆవేదన ఉండను, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపినమో, ఈరోజు అంతకంటే ఉద్వేగమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో 1200 రోజుల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో 3500 మంది రైతులు చచ్చిపోయినారు. ఉద్యమంలో ఉన్న అమరవీరులను గుర్తించలే, ఉద్యమంలో ఉన్న విద్యార్థులను గుర్తించలే, ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన 85% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడితే నువ్వు వాళ్ళను కూడా ఈరోజు కనీసం వాళ్ళకు గౌరవం దక్కనే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా, నిజామాబాద్ జిల్లాలో పసుపంపుకోవడానికి వచ్చిన మార్కెట్ యార్డ్లో అక్కడ ఉండే దళారులు సరైన ధర ఇవ్వకపోతే ఆ రైతు పసుపు కుప్ప మీద పండుకుంటే రాత్రి తెల్లారి వరకల్లా పసుపు కుప్ప మీదనే ప్రాణాలు విడిచిందంటే వచ్చిన తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లుందో ఈ ఒక్క ఉదాహరణ చాలని నేను అనుకుంటున్నాను. మొత్తం దేశంలోనే ఎన్సీఆర్బి
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయా రాష్ట్రాలలో క్రైమ్ తోని చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మహత్యతో చచ్చిపోయిన వాళ్ళు, రైతులు ఎవరెవరు ఎట్లయితే చచ్చిపోయారు, యాక్సిడెంట్స్ ఎంతమంది చచ్చిపోయారు, అగ్రికల్చర్ ఎంతమంది చచ్చిపోయారు, ఇతరత్ర వాటిపై ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. కన్సిక్యూటివ్ ఇయర్స్ 3 ఇయర్స్ దేశంలోనే 2వ స్థానం ఉంది తెలంగాణ. మొదటి స్థానం మహారాష్ట్ర ఉంటే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. 29 రాష్ట్రాలల్లో రైతుల ఆత్మహత్యలల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఒక్క కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరామర్శించినా వాళ్ళ చావులు నువ్వు ఆపలేకపోవచ్చు, వాళ్ళ ఆత్మహత్య చేసుకునేది తెలియకపోయి ఉండొచ్చు. ఆ సమస్యకు పరిష్కరించే శక్తి నీ దగ్గర లేకపోయి ఉండొచ్చు, కానీ చనిపోయిన కుటుంబాలను పలకరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అక్కడికి వెళ్ళలే, ఏ ఒక్క రైతును పరామర్శించలే. మై హోమ్ రామేశ్వరరావు గారు షష్టి పూర్తి చేసుకుంటే చైనా నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో దిగి ఉటావుటిన ఫామ్ హౌస్కి వెళ్ళి షష్టి పూర్తిలో పాల్గొన్నాడు తప్ప, మెదక్ జిల్లాలో ఆయన బంధువు లక్ష్మీకాంతరావు గారు తల్లి 105 సంవత్సరాలు ఆ తల్లి చచ్చిపోతే అరదినం అక్కడ పోయి కూర్చొని సంతాపం తెలిపొచ్చినావు తప్ప, ఈ తెలంగాణ సమాజంలో భాగస్వాములైన తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కానీ రైతులను కానీ 3 సంవత్సరాల పైచిలుకు రోజులలో ఒక్కసారి కూడా పలకరించలేదంటే ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చిన ప్రభుత్వం ఏ దిశగా నడుస్తుందో ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా చెప్పుకుంటే వెళ్తే మీ అందరి సమయం నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, ఇప్పటికే చాలా తీసుకున్నా, సుదీర్ఘంగా మాట్లాడినా, మీతో పాటు నాకు ఆకలి అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా వస్తా. నేను చెప్పింది కూడా నమ్మండి అని ఇక్కడ ఉన్న మిత్రులను ఎవరిని అడుగుతలే, నేను చెప్పిన దాన్ని విశ్లేషించండి. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజం ఉంటే ఎస్ చెప్పింది నిజం అనండి, నేను చెప్పిన దాంట్లో లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపండి. చంద్రశేఖరరావు గారే కరెక్ట్ అయితే ఆయనను సమర్థించండి. ఇక తెలంగాణ భావోద్వేగాల నేపథ్యంలో మీరు ఆలోచన చేయకండి. మన రాష్ట్రం మనకు వచ్చింది, వచ్చిన రాష్ట్రంలో మన పరిస్థితులు, మనం ఎక్కడున్నామో, మనం ఏం చేయాలో అనే దశ దిశ నిర్దేశంతోనే ముందుకెళ్దామని తెలియజేస్తూ చివరిగా రాష్ట్రంలో ఉన్న పాలన గురించి ఒక మాట చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోదలుచుకున్నా. ఒక ఆయన అంబాసిడర్ కారులో గండిపేట చెరువు మీద పోతున్నాడు. ఆ గండిపేట చెరువు మీద పోతుంటే ఎదురుగా చింత చెట్టు కనిపించింది, చింత చెట్టు కింద పోచమ్మ తల్లి కనిపించింది. ఆయనకున్న బలంగా కోరిక కలిగింది, మంచి సారా తాగి చికెన్ తింటే ఎట్లుంటుందని. చక్కగా కారు పక్కన ఆపినాడు, పోచమ్మ తల్లికి దండం పెట్టిండు. అమ్మ తల్లి చెట్టుకున్న చింతకాయలని చికెన్ ముక్కలు కావాలి, గండిపేట చెరువులో ఉన్న నీళ్ళన్నీ సారా కావాలి, నువ్వు అవి చేస్తే కడుపు నిండా తాగి బాగా తిని నా తల నరుక్కొని నీకు బలిదానం ఇచ్చుకుంటాను. పోసమ్మ తల్లికి భక్తులు తక్కువైపోయారు. వెంకటేశ్వరుల స్వామి, హనుమాన్ స్వామి, ఆ స్వామి, ఈ స్వామి తిరుగుతున్నారు. మా పోసమ్మ తల్లికి కూడా ఒక మంచి భక్తుడు వచ్చిండు, మరి కోరిక తీరిస్తే కనీసం తల నరుక్కొని బలించుకుంటాడు కదా, మంచోడు దొరికిడు భక్తుడు కానీ అని చెప్పి గండిపేట చెరువులో నీళ్ళన్ని సారా చేసింది, చికెన్ చింతకాయలను అన్నిటి చికెన్ ముక్కలు చేసింది, కడుపు నిండా తాగిండు, కై పెట్టినాక తాగిండు, మంచిగా తిన్నాడు. తిని చక్కగా వచ్చి అంబాసిడర్ గారు దూరం తీసుకొని ఎక్కి తీసుకొని అల్లయ్యలు అల్లయ్యని పాడుకుంటాం పోవడం మొదలు పెట్టింది. పోసమ్మ తల్లికి అనుమానం వచ్చింది, తల నరుపుకుంటాను కారెక్కి పాటలు పాడుకుంటూ పోతుండే, వచ్చి ఎదురుగా నిలబడి నువ్వు దిగు, నువ్వు ఇవన్నీ ఇస్తే తల నరుపుకుంటా అని మాట ఇస్తావు కదా, ఇప్పుడేంటంటే దిగి ఒక్క నవ్వు నవ్వి నీకు పిచ్చా తల్లి తాగుపోతున్న మాటలు ఎవడన్నా నవ్వుతాడా? అది నా తప్పు కాదు, అది నీ తప్పు, తాగుపోతున్న మాటలు నమ్మినావు కాబట్టి అది నీ తప్పు తల్లి, నాది కాదు, జరగమ్మ జరుగు బాగొచ్చినావు కానీ నాకు ఏ పని దాన్ని అంబేద్కర్ గారు ఎక్కిపోయినట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయన ఇచ్చిన హామీలు నమ్మినందుకు మనల్ని మనమే చెప్పలేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు చేతులు ఎత్తి మీ ఏం చేసుకుంటుందో చేసుకోకపోండి, నేను సెక్రటేరియట్కు రాను, మీతో మాట్లాడను, మిమ్మల్ని కలవను, అధికారం వచ్చింది చూసుకుంటా పోండి. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళకు ఉన్నది అదిగా. సో మిత్రులారా, సంతోషం, ముఖ్యంగా ఇక్కడ మిత్రులు అందరు కలిసి
ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడికి రావడం, మనం కలుసుకోవడం ఖచ్చితంగా గుర్తుండిపోయే రోజు. మిమ్మల్ని అందరిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మంచిని మంచి చెడు చెడు అని మీరు అనాల్సిందిగా విశ్లేషించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.